ప్రకాశం జిల్లా గిద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు మరియు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రాష్ట ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి రెవెన్యూ ఆఫీస్ సమీపంలో ఉన్న బుద్ధుడి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క చర్యని నిరసనగా ధర్నాకు దిగి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు డీజిల్కి అయితేనేమో 29 రూపాయలు, పెట్రోల్కి అయితేనేమో 33 రూపాయలు పెంచింది, గ్యాస్కి అయితే 420 రూపాయలు పెంచడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు పెట్రోల్ డీజిల్ని 2 రూపాయలు సెస్ని తగ్గించినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాలకులు ఆ రోజు ఏమన్నారు, 2 రూపాయలైనా తగ్గించవలసిందని ఆ రోజు మాట్లాడారు. ఈరోజు ఒకవైపు మనం తీసుకుంటే మనము ఒకవైపు ఢిల్లీలో 8 రూపాయలు వ్యాట్ ట్యాక్స్ని తగ్గించడం జరిగింది, రెండో వైపు మనకి కేరళలో 6 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద వేసినటువంటి ట్యాక్స్ని తగ్గించడం జరిగింది. ఇంతెందుకు మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు 3 రూపాయలు తగ్గించడం జరిగింది. మనం ఈ రాష్ట్రంలో ఆనాడేమో గట్టిగా చెప్పాం 2 రూపాయలు తగ్గిస్తే ఇంతేనా అన్నాం. ఈరోజు పేదవాడికి భారమైనటువంటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపులో మీరు రేట్లు తగ్గించకుండా రెండో వైపు ఎంతసేపు ఉన్నా కూడా ఆఖరికి ఈ ప్రభుత్వము చెత్త మీద కూడా పన్ను వేస్తూ పేదవాడిని అడ్డు విరుస్తున్నటువంటి తీరుకి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ ప్రభుత్వం, ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మేము రోడ్ల మీదకి వచ్చి ప్రజలకి సంఘీభావంగా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ యొక్క నిత్యావసర ధరలు ఒకవైపు 85 రూపాయలు ఉన్నటువంటి మనం ఆయిల్ ధర తీసుకుంటే ఈరోజు 155 రూపాయలకు పోయింది. రెండవ వైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వం తరఫున మీరు విధించేటువంటి వ్యాట్ కానీ సెస్ కానీ